नमस्ते गुरुदेव। प्यारे बच्चों, कक्षा हाँ, में प्यारे बच्चों आप सभी को अब हम स्वागत अभ्यास कार्यक्रम को देख लेंगे। वो अल्फाबेट वाला इस अभ्यास कार्यक्रम में कौन सा इंस्ट्रक्शन दिया गया है इनको पढ़िए। इपड़ी विचार इक इंस्ट्रक्शन वो अल्फाबेट लो इनको पढ़िए वीट चदवर वेट इकनी पदाली गरम तमस थल धन गिरवा गैर तेजाब तैनात तेल तैल थैली धेनु सेमल मैना नैनन पैगाम सैर पैसे किकड़ा घृत कृत मरि मामूलुगा चदिवते इलागा कानी मनं वीटिनि ओक पद्धतिगा चदुवुदां नेर्चुकुंटुन्नारु कदा मीरु इप्पुडु एला चदवालो चूडंडि गा रा मा गरम ता मा सा तमस धा ला थल धा ना धन गा पे एक ही मात्रा गे रा पे छोटे उ की मात्रा रु आ गेरुआ गा पे ऐ की मात्रा गई रा गैर ता पे एक ही मात्रा ते जा पे आ की मात्रा जा बा तेजाब ता पे ऐ की मात्रा तै ना पे आ की मात्रा ना ता तैनात ता पे ए की मात्रा ते ला तेल ता पे ऐ की मात्रा तै ला तैल था पे ऐ की मात्रा थै ला पे बड़ी की मात्रा ली थैली धा पे ए की मात्रा धे ना पे छोटे वो की मात्रा नो धेनु सा पे ये की मात्रा से मा ला सेमल मा पे ऐ की मात्रा मै ना पे आ की मात्रा ना मैना ना पे ऐ की मात्रा नै ना ना नैनन पा पे ऐ की मात्रा पै गा पे आ की मात्रा गा मा पैगाम सा पे ऐ की मात्रा सै रा सैर पा पे ऐ की मात्रा पै सा पे ए की मात्रा से पैसे का पे ए की मात्रा के का डा पे आ की मात्रा डा किकड़ा घा पे रू की मात्रा घ्रो ता घृत का पे रू की मात्रा घ्रो ता कृत। आप शब्दार्थ जान लेंगे चूँगी मन चक् प्रतिपदा अर्थम तेसकटा कदा क्रम इपड़ मन चवना पदाल अर्थकंदा गा रा मा गरम हाट वेड़ी तैनात डिप्लॉय नियमितबड़ना तमस डार्कनेस चीकटी तेल ఆయిల్ నూనె తైల్ ఆయిల్ నూనె అంటే తేల్ అన్న తైల్ అన్న కూడా ఆయిలే నూనె దాని అర్థం నైనన్ ఐ కన్ను పైగాం న్యూస్ మెసేజ్ అంటే సందేశము వార్త థల్ డ్రైలాండ్ స్థలము అంటే ఇందులో కొన్ని ఇంతకుముందు ఎక్సర్సైజుల్లో నేర్చుకున్నవి ఉన్నాయమ్మా అన్నా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి సైర్ ఔటింగ్ షికారు ధన్ ధనము మనీ థైలి బ్యాగ్ సంచి పైసే పైసే పైసలు గెరువా ఆరెంజ్ నారింజ రంగు గైర్ అదర్స్ ఇతరులు తేజాబ్ యాసిడ్ ఆమ్లము సేమల్ 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 చెట్టు మైనా స్టార్లింగ్ బర్డ్ మైనా పిట్ట కెకడా ఎండ్రకాయ ఘృత్ నెయ్యి ఘీ కృత్ మేడ్ చేయబడిన ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చూద్దాం
చూడండి ఏమిచ్చారు అల్ఫాబెట్ ఎక్సైజ్ లో సహీ వర్తనీ శబ్ద పహచాన్ కర్ గోలా లగాయే ఉదాహరణకి ఇక్కడ ఏమిచ్చారు చూడండి కెకేడి కెడాక్ కెక్డా కెకాడా అనిచ్చారు కదా అయితే కరెక్ట్ ఏది ఇందులో కెక్డా దానికి రౌండ్ చుట్టం ఇదే విధంగా ఒకటోది చూడండి బజేర్ బాజార్ బాజర్ బాజారా కరెక్ట్ ఏంటో చూడండి ఇందులో ఓకేనా మళ్ళా సెకండ్ వన్ ఆసాన్ అసాన్ అసానా అసనా నేను పలుకుతున్నప్పుడు మీకు అర్థమైపోయింది కదా ఏది కరెక్టో ఓకే అది రౌండప్ చేయండి మూడోది థర్డ్ వన్ గరం గారం గదాం గరమా ఏది కరెక్టు ఠీక్ శబ్ద పర్ గోల లగాయే తీతలీ తిత్లీ తిత్లీ తీతలి ఓకేనా మరి ఈ ఫోర్త్ వన్లో ఏది కరెక్ట్ చూడండి ఫిఫ్త్ వన్ ఐనక్ వినాయక్ ఎనక్ ఎనేక్ వీటిల్లో ఏది కరెక్ట్ దానికి రౌండ్ చేసి నాకు ఆన్సర్ షీట్ పెట్టండి ఓకేనా ఇలా సహీవర్తని స్పెల్లింగ్ మిస్టేక్ క్లియర్ చేయాలి మీకు ప్రతి పాఠంలోనూ పేజీ కింద కానీ పాట ఎండింగ్లో కానీ ఎక్సర్సైజెస్ మధ్యలో కానీ కొన్ని మంచి విషయాలు ఇస్తున్నారు ఇక్కడ చూడండి గుర్తుపెట్టుకోవాల్సిన అన్నమాట కితాబ్ జగ్ మే రఖా హువా బాగ్ హే అంటే ఏంటో తెలుసా పుస్తకం జేబులో పెట్టుకున్న గార్డెన్ లాంటిది గార్డెన్లో చూడండి మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది ఫ్రూట్స్ ఉంటాయి ఫ్లవర్స్ ఉంటాయి కదా వాటి వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది అన్ని రకాలుగాను కదా పుస్తకం వల్ల కూడా అంతే పుస్తకం మనం చేత పట్టుకుంటాం లేకపోతే బ్యాగ్లో పెట్టుకుంటాం అంటే చాలా తక్కువ ప్లేస్ ఆక్రమిస్తుంది కానీ ఒక తోటలో ఎన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయో వివిధమైన ఫ్రాగ్రెన్స్ చక్కగా మంచి టేస్టీ ఫ్రూట్స్ అలా ఎలా ఉంటాయో పుస్తకంలో ఉండే ఉపయోగాలు కూడా అంతే కదా వివిధ విషయాల గురించి మనకి చాలా జ్ఞానం కలుగుతుంది అది ఎప్పుడు కూడా మనకి మంచి చేస్తుంది ఓకేనా అందుకని పుస్తకం చిన్నగా ఉన్నది అని చూసేది లేదు దాంట్లో ఎంత జ్ఞానం కలిగించే విషయాలు ఉన్నాయి అనేది మనం ఎప్పుడూ అవగాహన చేసుకుంటూ ఉండాలి ఠీక్ హే